మేమేమంటున్నాం అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయినాయా ఇప్పుడైనాయా 4 నెలలైనాయా తెలియదు. ఈ 5 నెలలైనా జీవనన్న దయచేసి ఇప్పుడు ఆయన పాలు పోసి పెంచి మీరే కదా పోషించింది, ఇప్పుడు పక్క ఇంటి పక్క పార్టీకి పంపించేసి ఆయన అలా చేస్తున్నాడు. వచ్చిర్రు ఇంటర్వ్యూకి వచ్చిర్రు ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. నాకు ఎవరో తెలియదు. మన కెమెరామెన్ ఫోన్ చేసిన అన్న ఉపేందర్ అన్న అతను, నేను కూడా ఫస్ట్ టైమే కలిసిన ఎగ్జాంపుల్ అనుకోండి, మనం కలిసినాం కానీ మీరు ముగ్గురు వచ్చిర్రు, నేను ఒక్కడే ఉన్నా వచ్చిర్రు. నన్ను టక్కటక్క మీరు ముగ్గురు కలిసి నన్ను కొట్టి నెత్తి వాళ్ళ కొట్టి సంపనీకి ప్రయత్నం చేసిర్రు అనుకో, నేను ఏం చేయాలి? జీవన్ రెడ్డి గారిని కొట్టి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ లేదా వినండి నమ్ముతే సొమ్ము అనుకున్నాం, నమ్ముతూ అమ్మేస్తారని అనుకోలేం కదా, మోసం చేస్తారని చెప్పి ఎవరు అనుకుంటామండి, వెన్నుపోటు పొడుస్తారని మనం ఎవరు అనుకుంటామని, అమ్మ పాలు కాదు అమ్మ గమ్ముకు వస్తారని ఎవరు అనుకుంటాడని, ఇన్ని రకాల లబ్ధిలు పొంది ఒక జాగాలను అయితే హనుమంతుడు టెంపుల్నే లేపేశారండి. కాబట్టి మేము ఒక రంజిత్ రెడ్డి డిప్యూటీ సీఎం కడియం శ్రీయర్ గారు ఆర్కి ఏం తక్కువ చేశామండి, మేము ఏం తక్కువ చేసాం? డిప్యూటీ సీఎంగా ఇవ్వడం తప్ప, 2 సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప, వాళ్ళ బిడ్డకు టికెట్ ఇవ్వడం తప్ప, ఎంపీఆర్కి ఇవ్వడం తప్ప, ఎంత మోసం అండి. ఆయన సత్యహరిశ్చంద్రుడు అంటాడు, పట్నం మహేందర్ రెడ్డి టీడీపీలో మంత్రి, ఇక్కడ మంత్రి, మళ్ళా 2వసారి మంత్రి. మంత్రి ఇవ్వడం మా నేరమా? వాళ్ళ భార్యకు జడ్పీ చైర్మన్ చేయడం నేరమా? వాళ్ళ తమ్ముని ఎమ్మెల్యే చేయడం నేరమా? మీకు ఎప్పుడు అనిపించలేదా ఇటువంటి నమ్మక ద్రోహులను పెట్టి పార్టీ నడిపిస్తున్నావు, ఎన్నడో ఒక రోజు పార్టీ మూసేయడానికి వీలే ప్రధాన కారణం? మేము గతంలో సార్ చెప్పినాం, వీళ్ళిద్దరి గురించి చెప్పినాం, మేము రంజిత్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పిన, మోసగాడు సార్ మోసగాడని చెప్పి టార్గెట్ చేసినట్టున్నారు. మోసగాడని చెప్పా, కోళ్ళకి కోళ్ళ దాన వేసి కోళ్ళు గుంజుకున్నాడు, కోళ్ళ సూదిలిచ్చి కోళ్ళ ఫారంలు ఆక్రమించుకున్నాడు, భూముల మీద పైసలు ఇచ్చి భూములు గుంజుకున్నాడు, గవర్నమెంట్ ల్యాండ్లలో మీ పేరు చెప్పి పొద్దున సీఎం దగ్గర ఫోటో దిగాల, పోయి ఒక భూమి వ్యాపారం చేసుకుని రావాలి, మధ్యాహ్నం కేటీఆర్కి నమస్తే పెట్టినట్టు ఒక ఫోటో దిగాల, మేము ఫ్యామిలీకి దగ్గర అని చూపించి అబద్ధాలు ప్రచారాలు చేసుకొని అక్కడ రైతులను మోసం చేసుకుంటా కొనాలి. 3000 ఎకరాలు ఉంది. ఆయన మళ్ళీ గెలిస్తే చేవేళ్ళని అమ్మేస్తాడు. ఒక్క చేవేళ్ళ నియోజకవర్గంలో 3000 ఎకరాలు ఉంది. ఇది వాస్తవం మీరు కనుక్కొని చెప్పి కూడా మీరు బలంగా కాదు కదా, ఆయన ప్రాంతముడు కాదు, వాళ్ళ నాయన లేడు అమ్మ లేదు, వాళ్ళ ఊరు కాదు, ఆయన కరీంనగర్ పుట్టింది, ఎక్కడో మారుమూల ప్రాంతం, ఆ నుంచి వరంగల్కు బతకొచ్చిండు, కరీంనగర్లో కొంతమందిని మోసం చేసిండు, వరంగల్ మోసం చేసిండు, హైదరాబాద్ వచ్చి కోళ్ళ పౌల్ట్రీ రైతులందరినీ మోసం చేసిండు, అందరికి తెలుసు. గుడ్ల స్కాము, తర్వాత గుడ్ల స్కామ్ కూడా ఉంది, తర్వాత మక్కల స్కాము అప్పుడు చూసినాం కదా, అప్పుడు పక్కల స్కామ్ అన్నప్పుడు కూడా మేము విమర్శించినాం తీవ్రంగా, గీదేందుకు దందాబాయి నువ్వు పార్టీలు ఉండి అని చెప్పి. కాకపోతే ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు మాకు అది ఏం జరిగిందో తర్వాత మన ప్రతిపక్షం ప్రశ్న చెప్పండి అన్న. ఇదే రంజిత్ రెడ్డి గారు ఈ పార్టీకి పార్టీలో ఉండి ఉంటే మళ్ళీ ఆయనకు ఎంపీ టికెట్ పార్టీ ఇవ్వకపోతుండేనా? ఇచ్చినాం కదా ఆల్రెడీ ఎంపీ టికెట్, అదే కదా ఎంపీ టికెట్ ఇచ్చింది, ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పోయిండు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి చూసినాం మేము. అసలు ఏంది కథ అని, ఇంత మోసగాడా, ఫాదర్ ఆఫ్ ద చీటరా? అవును, మీరు ఇందాక చీటర్ చీటర్స్ కి చీటరా ఆయన, ఫాదర్ ఆఫ్ ద చీటర్ రంజిత్ రెడ్డి. అరే ఈయన ఏంది అసలు అని చెప్పి మొత్తం గోతు తీస్తే ఆయన వెనుక ఉన్న ఆక్రమాలన్నీ బయటపడ్డాయి. అప్పటి వరకు మాకు మంచి కనబడ్డాడు కదా, ఫేరెన్ లవ్లీ పెట్టుకుని తెల్లగుండి పొద్దున పెద్ద ఆయన దగ్గర రావడం దండం పెట్టుకోవడం చూస్తే చాలా మంచోడు అనుకున్నాం. నువ్వు మంచోడు అనుకుంటున్నావు, నా తప్పేముందండి, నా తప్ప నువ్వు వెన్నుపోటు పొడితే నాకు తెలుస్తుందా, నా ఇంటికి వచ్చి ఇప్పుడు ఛాయిలో నాకు విషమిస్తే తెలుస్తుందా అండి? అట్లాంటిది మా ముఖ్యమంత్రి గారు కూతురు అరెస్ట్ అయి ఢిల్లీ పోతున్న సందర్భంలో వారు వచ్చి మోసం చేయడం, ఆమె అక్కడ ప్రజలు అబ్జర్వ్ చేస్తలేరంటారా? 100% అబ్జర్వ్ చేస్తారు, 3వ ప్లేస్ వస్తుంది కదా, ఇప్పుడు చీ కొడుతూ ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు ఏ స్థానంలో వస్తున్నారు? 3వ స్థానం రాసి పెట్టుకో, మళ్ళా సిగ్నేచర్ స్టూడియో వచ్చి కూర్చుంటారు. అంటే జీవన్ రెడ్డి గారు ఎవరిని గెలిపించడానికి మాటలు మాట్లాడుతున్నారు? కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు, ఒక బీసీ పేదోడు, ముదిరాజులకు ఇచ్చినాం, యాదవ్లకు ఇచ్చినాం, మున్నూరు కాపులకు ఇచ్చినాం. ఇప్పుడు 5 ఏదైతే మీరు బీఆర్ఎస్ బీజేపీ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడుతుంటే అర్థమైతే కొడంగల్ కొడంగల్ ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఏమంటారు మమ్మల్ని దించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను పరేషన్ చేస్తున్నారు, మొన్నటిదాకా తొక్కుతా పేగులు మెడలేసుకుంటా చింపేస్తా ఒక్కొక్కరిని చూస్తా అంతు చూస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటుండ్రు, అయ్యో నన్ను వడెత్తురు, నన్ను దించేస్తున్నారు, నన్ను ఓడిపి ఓడగొడతారు అని అంటున్నాడు. వినండి చూపిస్తాను, కావాలంటే చూపిస్తాను, విడంగల స్పీచ్ కొడంగల్ స్పీచ్ కావాలంటే చూపిస్తాను. నేనేమంటున్నానంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఓడిపోతూ ఉన్నారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలే, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, మహిళ ఏడ్చిన రాజ్యం ఉండదు మిగిలదు, ఇద్దరు ఏడుస్తారు ఇక్కడ, మహిళలకు తులం బంగారం రాలే,
మహాలక్ష్మి 2500 రాలే, అత్తకు రాలే, కోడకు రాలే, బిడ్డకు రాలే, యారాలకు రాలే, అవ్వకు రాలే పింఛన్ 4000, అటు మహిళలు బాధపడుతూ ఉన్నారు. రైతులకు రైతు రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే, కూలీలకు రైతు కూలీలకు 12000 రూపాయలు రాలే, ఇటు రైతులు అటు మహిళలు బాధపడుతూ ఉన్నారు. ప్రజా వ్యతిరేకత సరే, ఇప్పుడున్న పరిస్థితులల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇటు మన కాంగ్రెస్ ని ఈ రెండు పార్టీని కాదని చెప్పి టీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారన్న? 100% వేయాలి. వాళ్ళు ఏం చేసారు, వీళ్ళు ఏం చేసారు, ఎవడు పని చేస్తే ఏం చేస్తారు. మేము ఏం చేసినాం ఇప్పటిదాకా, ఏం చేసినాం తెలియదా? రైతులకు రైతు బంధు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 10000 రూపాయలు ఇచ్చింది మేము కాదా? దేశంలోనే అత్యధిక పింఛన్ 2000 ప్రారంభించింది కేంద్రానికి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కొట్లాడాలని బీజేపీ వాళ్ళని అవసరం లేదు. ఇవాళ కేంద్రంలో వాళ్ళకి వీళ్ళకి ఎవరికి మెజార్టీ రాదు. మా 10-17 సీట్లే అవసరం పడతాయచ్చు. మావి జగన్ అవసరం పడుతుంటాయచ్చు పక్క రాష్ట్రంలో, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పడతాయచ్చు, పక్కన 4 రాష్ట్రాలే కలిసి. ఆ పరిస్థితి వస్తే ఎవరికి మద్దతు ఇస్తారు మీరు? ఆ పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిర్ణయం తీసుకుంటాడు. ఈ రాష్ట్రానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తాం, ఎవరు ప్రామిసులు చేస్తే వాళ్ళకి ఇస్తాం. మేము అనేది ఏంటంటే 100% ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది కాబట్టి 17 సీట్లు గెలుస్తామంటారు. 17 గెలుస్తారా? 100% గెలుస్తారా? 9 అయితే ఇయ్యాల దినంకి ఇయ్యాల గెలుస్తున్నాం. ఈ 20 రోజులలో 17 సీట్లకు మారుతాయని 17 స్థానం మీరు గెలుస్తారని చెప్తున్నారు మీరు? 100% చెప్తా. ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ మిమ్మల్ని గెలవచ్చు? కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. ప్రజాస్వామ్యం ఇంత కాన్ఫిడెన్షియల్ గా ఎట్లా మాట్లాడుతుంది? ప్రజలలో వ్యతిరేకత ఉంది. ప్రజలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే, కరెంట్ వస్తలేదు, మోటార్లు కాలిపోతున్నాయి, ఇవన్నీ చూస్తాను. కడుపు నొప్పి ప్రారంభమైంది కదా ప్రజలకి. అవ్వలకు 4000 వస్తలేవు కదా, అక్కకు బంగారం వస్తలేదు తులము, చెల్లెకు మహాలక్ష్మి వస్తలేదు కదా, రైతు కూలీలకు 12000 వస్తలేవు కదా, ఇక్కడున్న నిరుద్యోగులు కెమెరామెన్లు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? నా ముంగట 2 లక్షల ఉద్యోగాలు ఆయన ఇంట్లో చెప్పిన మాట ప్రకారం ఇస్తే వీళ్ళకి 2 ఉద్యోగాలు వస్తున్నాయి గవర్నమెంట్. వీళ్ళు మన దగ్గర పని చేయకపోతుండే, ఇప్పుడు వీళ్ళ కెమెరామెన్లు ఉండకపోతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు వస్తున్నారు, అవుతారు నిరుద్యోగ భృతి వస్తుండాలి.